हेलो एवरीवन, सो दिस इज़ माय डे टू व्लॉग इन शिर्डी. ई व्लॉग नी तप्पकुंडा स्किप चेयकुंडा चूडंडी, बिकॉज आई एम गोइंग टू टॉक अबाउट हाउ वी नीड टू बुक दर्शन टिकेट्स, इफ देर इज एनी एज लिमिट, व्हाट आर द डॉक्यूमेंट्स वी नीड टू कैरी, एंड द नियर बाय प्लेसेस दैट वन कैन विजिट व्हेन वी आर इन शिर्डी, एंड लॉट मोर. ऑन दैट नोट, लेट्स गेट स्टार्टेड. సో ద ఫస్ట్ థింగ్ ఏంటంటే, వీ నీడ్ టు బుక్ ఆర్ టికెట్స్ ఆన్లైన్. దర్శన్ టికెట్స్ మనం ఇక్కడ ఉన్న వెబ్సైట్లోకి వెళ్ళి, వీ నీడ్ టు మెన్షన్ ఆ డేట్, ఎప్పుడు మీరు ఎలా తలుచుకున్నారు, విచ్ స్లాట్ యూ ప్రిఫర్, ఇదంతా మనం ఆన్లైన్ బుక్ చేసుకోవాలి. అండ్ అక్కడ మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. దర్శన్కి వెళ్ళేటప్పుడు వీ నీడ్ టు టేక్ ద ప్రింట్ అవుట్ ఆఫ్ ఆర్ కన్ఫర్మేషన్ లెటర్ యాజ్ వెల్ యాజ్ ఆధార్ కార్డ్ టు ద టెంపుల్, సో దట్ అక్కడ సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత దే విల్ అలౌ యూ ఇన్సైడ్. అండ్ నేను బుక్ చేసుకున్నప్పుడు అబౌవ్ 65 ఇయర్స్, ఇంకా బిలో 10 ఇయర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని ఉంది బికాస్ ఆఫ్ కోవిడ్ అరౌండ్. బట్ నౌ ఐ థింక్ థింగ్స్ మైట్ చేంజ్, సో చెక్అవుట్ ద వెబ్సైట్ బిఫోర్ యూ బుక్ యువర్ దర్శన్ టికెట్స్. యా, వన్ మోర్ థింగ్ ఏంటంటే, టెంపుల్ లోపలికి ఎనీ ఎలక్ట్రానిక్ డివైజెస్ లైక్ కెమెరాస్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, లేకపోతే పవర్ బ్యాంక్స్ ఆర్ ఆల్సో నాట్ అలౌడ్. బెటర్ మనం అవన్నీ హోటల్లో పెట్టేసి దర్శనం చేసుకోవడానికి వస్తే ఐ థింక్ దట్ ఈస్ అ గుడ్ ఆప్షన్. అదర్వైజ్ టెంపుల్ బయటే ఒక స్టోర్ ఉంది, వీ కెన్ ఆల్సో సబ్మిట్ ఆల్ ఆఫ్ దట్ ఓవర్ దేర్ అండ్ కలెక్ట్ ఇట్ వెన్ వీ ఆర్ బ్యాక్ ఫ్రమ్ టెంపుల్. వెల్, దిస్ వాజ్ మై ఫస్ట్ టైం విజిట్ టు షిరిడి. ఈవెన్ క్రౌడ్ కూడా అంత ఎక్కువ లేరు, అలా అంత తక్కువ కూడా లేరు. దర్శనం చేయడానికి కూడా దే హ్యావ్ అరేంజ్డ్ ఎవ్రీథింగ్ సో వెల్. అందరూ ఒక లైన్లో మాస్క్ వేసుకుని తోసుకోవటం అట్లా ఏం లేదు. సో దర్శనం కూడా చాలా ప్రశాంతంగా జరిగింది, అండ్ ఐ ఫెల్ ద ప్రెసెన్స్ ఆఫ్ బాబా ఇన్ షిరిడి. సో దర్శనమైన తర్వాత మేము బయటికి రాగానే నెక్స్ట్ ఈ చావడీకి వెళ్ళాము. చావడీ ఇంకా ద్వారకామాయిలో బాబా ఎక్కువ ఉండేవారంట. ద్వారకామాయిలో అయితే ఇప్పటికీ ఆ కంటిన్యూస్ ధోని ఉంది. ఆ సెటప్, ఐ మీన్ అదంతా చూస్తే నిజంగానే బాబా ఉండేవారు అన్న అలా ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఇట్ వాస్ వెరీ నైస్ టు సీ ఎనీథింగ్. నేను లోపల నుంచి షూట్ చేయలేను కాబట్టి ఎవ్రీథింగ్ ఐఎమ్ షోయింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, సో ఐ కుడ్ క్యాప్చర్ ఓన్లీ దిస్ పార్ట్. Anyways, it is an experience more than showing you all through this video. So one must visit Shirdi. యా, అండ్ వన్ మోర్ పాయింట్ ఈజ్, ఆరతికి కూడా మనకి పర్మిషన్ అండ్ ఈవెన్ టికెట్స్ కూడా దొరకట్లేదు, బికాజ్ ఒక 5 మినిట్స్ మ్యాక్సిమం విండో ఓపెన్ ఉంటుంది అండ్ ఫాస్ట్గా టికెట్స్ అన్నీ బుక్ అయిపోతున్నాయి. సో వీ కుడ్ నాట్ బీ ఫర్ ఆరతి. సో మేబీ ఫ్యూచర్లో దానికి కూడా ఎక్కువ స్లాట్స్ ఓపెన్ చేస్తారేమో, బట్ ఫర్ నౌ, యాజ్ ఆఫ్ నౌ, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ దర్శన్ డ్యూరింగ్ ఆరతి టైమ్. So I hope I covered it all. Darshan booking gurinchi, website gurinchi, age criteria, not carrying mobile phones, what we have to see. And then next, after all of this, we started to Shani Chinganapur. మా హోటల్ క్యాబ్లోనే మేము ఇక్కడికి వెళ్ళాము. దిస్ ఈజ్ 1.5 అవర్ అవే ఫ్రమ్ షిరిడి. ఇది వరకు ఒక స్టోరీ ఉండేది దీని ఈ ఊరు గురించి, ఏంటంటే ఇక్కడ ఈ ఊర్లో ఏ షాప్స్కి కానీ ఇళ్ళకి కానీ డోర్స్ ఉండవు అని చెప్పి. బికాజ్ ఈవెన్ దో యూ కీప్ ఇట్ ఓపెన్, నీకు రాబరీ ఏమీ జరగదని వాళ్ళ బిలీఫ్. బట్ బికాజ్ ఇప్పుడు అక్కడ యానిమల్స్ అన్నీ వచ్చేస్తున్నాయంట, సో దే స్టార్టెడ్ హ్యావింగ్ డోర్స్ బేసికల్లీ. అండ్ ఇక్కడ కూడా ఈ టెంపుల్లో కూడా వీ కెన్ నాట్ టేక్ మొబైల్, సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ కుడ్ షూట్ ఫ్రమ్ అవుట్ సైడ్. బట్ ఇక్కడ ఏంటంటే, ఈ షాప్స్ అంతా ఇంటూ చాలా వెరైటీగా అనిపించింది. మనకి జనరల్ స్టఫ్ దొరికినట్టు అనిపించలేదు. శని టెంపుల్ అంటే కొంచెం ఆ వైబ్ వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, ఇది వరకు ఆడవాళ్ళని శని టెంపుల్ లోపలికి అలౌ చేసేవారు కాదంట. ఇప్పుడు మెన్ ఆర్ ఆల్సో నాట్ అలౌడ్ బికాజ్ ఆఫ్ దిస్ కోవిడ్. అందరూ దూరం నుంచే దర్శనం చేసుకుని వచ్చేయాలి. సో యా, దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ వాంటెడ్ టు హైలైట్ ఇన్ ద వీడియో.
వెరీ స్వీట్ అండ్ వెరీ టేస్టీ. ఫుడ్ ఇన్ షిర్డి గురించి చెప్పాలంటే అన్ని రెస్టారెంట్స్ 11:30 వరకు ఓపెన్ ఉన్నాయి. వి జస్ట్ ట్రైడ్ దిస్ పాపడ్ అండ్ మరాఠీ థాలీ ఓవర్ దేర్ బికాజ్ ఇట్ వాజ్ క్వైట్ పాపులర్. మరాఠీ థాలీలో వాళ్ళు జావర్ రోటీ అండ్ సమ్ అథెంటిక్ డిషెస్ ఆఫ్ మహారాష్ట్ర ఇచ్చారు. ఇట్ వాజ్ వెరీ నైస్ అండ్ టేస్టీ. సో శని సింగ్నాపూర్ నుంచి వీ వర్ బ్యాక్ టు షిర్డి ఆఫ్టర్ లంచ్. తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుని వీ వెన్ టు సాయి తీర్థ్. ఇది ఒక థీమ్ పార్క్ లాగా. దిస్ ఇస్ సంథింగ్ విచ్ వీ షుడ్ గో వెన్ వీఆర్ ఇన్ షిర్డి. ఎంటైర్ అంబియన్స్ కానీ ఆ ఫోర్ట్ కట్టే తీర్ కానీ ఇట్ వాజ్ ఆల్ సో గుడ్. ఈ థీమ్ పార్క్లో హైలైట్ ఏంటంటే ఒక థియేటర్ ఉంది, ఈవెన్ ఆంఫీ థియేటర్ కూడా ఉంది. వేరే దే హ్యావ్ షోడ్ 3D మూవీ ఆఫ్ ద్వారకామై విచ్ వాజ్ వెరీ గుడ్ అండ్ ఐ జస్ట్ క్యాప్చర్డ్ అ గ్లిమ్స్ ఆఫ్ ఇట్ బికాస్ ఈవెన్ కెమెరా వాజ్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్. సో లెట్స్ గో అండ్ వాచ్ ఇట్. ఆంఫీ థియేటర్ ఇప్పుడు ఇక్కడ నా వెనకాల ఉన్న బ్లాక్ స్క్రీన్లో మూవీ వస్తుంది అండ్ దిస్ ఈస్ వేర్ వీఆర్ గోయింగ్ టు సెట్ అండ్ వాచ్ అబౌట్ ద్వారకామై. అండ్ ఒక 3D మూవీ ఇక్కడ పెట్టారు ఒక 15 మినిట్స్కి. ఇట్ వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ మెల్లిమెల్లిగా క్రౌడ్ కూడా చాలామందే వచ్చారు. ఐ థాట్ ఇనిషియలీ నో వన్ బి దేర్ బట్ ఐఎమ్ సర్ప్రైజ్ టు సీ సో మెనీ పీపుల్ విజిటింగ్ దిస్ ప్లేస్ అండ్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఈవెన్ వర్త్ వాచింగ్ షో. వెల్ ద్వారకా మై మూవీ ఆ 3D యానిమేషన్లో చూస్తే చాలా చాలా బాగుండింది. షిరిడిలోనే ఈ థీమ్ పార్క్ ఉంది. సో దర్శనం అయిన తర్వాత కూడా మనం ఇక్కడికి వచ్చి అవి చూడొచ్చు. అండ్ వెన్ వీ కేమ్ అవుట్ ఆఫ్టర్ వాచింగ్ దోస్ మూవీస్ దిస్ వాజ్ ద నైట్ వ్యూ. ఇజంట్ ఇట్ అమేజింగ్? ఐ వాజ్ ఫీలింగ్ వెరీ బ్లెస్ఫుల్ హియర్. ఈరోజు మేము చాలా ప్లేసెస్ చూసాము, మార్నింగ్ దర్శనం చేసాము, దాని తర్వాత శనిశంకరాపూర్ వెళ్ళాము, తర్వాత We went to మరాఠి థాలి ఒకటి తిన్నాము. ఐ జస్ట్ హ్యాడ్ అ పిక్చర్, మేబీ ఐ వుడ్ హ్యావ్ ఆల్రెడీ షోన్ ఇన్ ద వీడియో. అండ్ దెన్ వీ కేమ్ టు దిస్ థీమ్ పార్క్. రియలీ రియలీ నైస్ అండ్ అగైన్ వీఆర్ గోయింగ్ టు టేక్ హ్యావ్ వన్ మోర్ దర్శన్ అండ్ దెన్ గో బ్యాక్ టు హోటల్. సో దిస్ వాజ్ ద ఎంటైర్ డే టు ప్లాన్. చాలా క్రిస్ప్గా చాలా మంచి పాయింట్స్ కవర్ చేశాను ఈ డే టు వీడియోలో అని నేను అనుకుంటున్నాను. వెల్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. వీఆర్ అబ్సల్యూట్లీ టైర్డ్, ఇంటికి వెళ్ళి సారీ హోటల్కి వెళ్ళి ఇంకా పడుకోవటమే. అండ్ టుమారో మార్నింగ్ వీఆర్ ప్లానింగ్ టు గో టు నాసిక్ అండ్ త్ర్యంబకేశ్వరం అండ్ మచ్ మోర్. వెల్ ఐ విల్ మీట్ యూ ఓవర్ దేర్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ డూ లెట్ మీ నో ఇఫ్ యూ వాంట్ టు నో ఎనీథింగ్ ఎల్స్. మీట్ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.